ఫ్రెండ్స్, నేను ఇంతకుముందు ఎల్జీ కంపెనీ ఎందుకు మూతబడింది, అట్లాగే హెచ్టీసీ కంపెనీ రైజ్ అండ్ ఫాల్ గురించి చెప్పాను, అట్లాగే బ్లాక్బెర్రీ ఫోన్స్ యొక్క రైజ్ అండ్ ఫాల్ గురించి కూడా చెప్పాను. ఇట్లాగ కంపెనీల కేస్ స్టడీకి సంబంధించి ఇది ఫోర్త్ వీడియో అండి, మైక్రోమాక్స్ కంపెనీకి సంబంధించి. దీన్ని కూడా లైక్ చేసి షేర్ చేస్తారని చెప్పేసి ఆశిస్తున్నాను. హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ శివరామ్ యాదవ్ అండ్ వెల్కమ్ టు నోజ్వుడ్ టెక్ ఎక్స్పి. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీకు నేను మైక్రోమాక్స్ కంపెనీ యొక్క రైజ్ అండ్ ఫాల్ గురించి చెప్తానండి. అంటే ఒకప్పుడు గొప్ప కంపెనీగా ఎదిగి ఇప్పుడు కనుమరుగైపోయిన టైప్ అనమాట. ఒకప్పుడు లేడీస్ ఎక్కువగా ఇష్టపడేటటువంటి మొబైల్స్ అంటే మైక్రోమాక్స్ గురించి చెప్పేవాళ్ళండి. మరి అంత బాగా వెలుగు వెలిగినటువంటి కంపెనీ ఎందుకు ఫెయిల్ అయింది, అట్లాగే కంపెనీ ఎప్పుడు స్టార్ట్ అయింది, ఎలా గ్రో అయింది అన్నది కూడా మీకు నేను స్టెప్ బై స్టెప్ వివరంగా చెప్తానండి. ఈ మైక్రోమాక్స్ కంపెనీ యొక్క ఫస్ట్ పేరు వచ్చేసి భగవతి ఎలక్ట్రానిక్స్ అండి. అయితే ఇది ఫస్ట్ స్టార్ట్ అయింది మొబైల్ కంపెనీ కాదండి, డెల్, హెచ్పి, నోకియా మరియు సోనీ కంపెనీలకి ఇది స్పేర్ పార్ట్స్ అందించేదన్నమాట. అంటే వాటిలో రోము, అట్లాగే ర్యామ్ టెక్నాలజీని, ఇంకా వేరే వేరే సాఫ్ట్వేర్ టెక్నాలజీని కూడా ఇది అందించేదన్నమాట. అలాగే ఈ కంపెనీ స్టార్ట్ అయిందండి. ఈ కంపెనీ మొట్టమొదటిసారిగా 2000 సంవత్సరంలో సిమ్ కార్డు టెక్నాలజీని ఇండియాలో ప్రవేశపెట్టిందండి. అప్పట్లో ఇండియాలో అంతా కాయిన్ బాక్సులు లేదంటే సిడిఎంఏ ఫోన్లు ఎక్కువ అమ్ముడుపోయేవి అనమాట. మీరు గమనించారు లేదా, అప్పట్లో రిలయన్స్, టాటా ఇండికామ్, సిడిఎంఏ ఫోన్లు ఎక్కువగా మంచి రేంజింగ్లో ఉండేయండి. సిమ్ కార్డ్ ఫోన్స్, ఐ మీన్ జిఎస్ఎం టెక్నాలజీ ఉండేటటువంటి ఫోన్స్ అప్పట్లో చాలా తక్కువ అనమాట. అట్లాగా ఆ టైంలో ఇండియాలో ఈ వైర్లెస్ కమ్యూనికేషన్స్ చెందిన సిమ్ కార్డ్ టెక్నాలజీని ఫస్ట్ పరిచయం చేసిందే ఈ మైక్రోమాక్స్ కంపెనీ అనమాట. ఈ సిమ్ కార్డ్ టెక్నాలజీని ఈ నోకియా మొబైల్స్లో ఎయిర్టెల్ సిమ్ ద్వారా యూజ్ చేశారన్నమాట. అయితే మైక్రోమాక్స్ అప్పటికి ఇంకా తన ఫస్ట్ మొబైల్ని అయితే లాంచ్ చేయలేదండి. 2008 వరకు కూడా భగవతి ఎలక్ట్రానిక్స్ అనే పేరుతోనే సోనీ, హెచ్పి, నోకియా ఇంకా డెల్ కంపెనీలకి స్పేర్ పార్ట్స్ తయారు చేసి ఇస్తూ ఉండేదండి. అయితే 2008లో మైక్రోమాక్స్ అనే పేరుతో కంపెనీ రిజిస్టర్ అయిందండి. అలాగ 2008లో ఫస్ట్ X1i అనేటటువంటి ఒక మోడల్ లాంచ్ చేసిందండి. అయితే మైక్రోమాక్స్ కంపెనీ మొబైల్స్ లాంచ్ చేసే టైంకి మొబైల్స్లో ఉన్నటువంటి ప్రధానమైన సమస్య బ్యాటరీ బ్యాకప్ అనమాట, ఎక్కువసేపు వచ్చేవి కాదు. అలాగ ఈ సమస్యని X1i మోడల్ తీర్చిందనమాట. ఎక్కువ బ్యాటరీ బ్యాకప్ ఇచ్చేది, ఒకసారి ఛార్జింగ్ చేస్తే దగ్గర దగ్గర 20 నుంచి 30 డేస్ వరకు బ్యాకప్ వచ్చేదనమాట. దానికి తగ్గట్టుగానే మొబైల్ కూడా చాలా తక్కువ రేట్లోనే లాంచ్ అవటం వల్ల వ్యూవర్స్ని చాలా త్వరగానే ఆకట్టుకుందండి. ఫస్ట్ టైం మైక్రోమాక్స్ కంపెనీ ఈ మోడల్ ద్వారా కేవలం 10,000 ఫోన్లు మాత్రమే లాంచ్ చేసిందండి. అవి జస్ట్ 10 డేస్లోనే అయిపోవడంతో మళ్ళీ తిరిగి తయారు చేసిందనమాట. ఆ తర్వాత కొన్ని కొన్ని కొత్త కొత్త మోడల్స్ అన్నింటిని మార్కెట్లో ప్రవేశపెడతా మొదలేసిందండి. అట్లాగే ఫస్ట్ టైం ఇండియాలో స్లైడర్ మెకానిజంతో వచ్చినటువంటి ఫోను మైక్రోమాక్స్ కంపెనీది అనమాట. అది ఒక రకంగా బ్లాక్బెర్రీ కంపెనీకి ఫుల్ కాంపిటీషన్ ఇచ్చేలాగా ఉందన్నమాట. అంతేకాకుండా ఈ మైక్రోమాక్స్ మొబైల్లో క్యూ బాల్ అనేటువంటి ఆ నోటిఫికేషన్ ఫీచర్ కూడా అప్పట్లో బాగా క్లిక్ అయిందండి. అయితే 2011లో మైక్రోమాక్స్ కంపెనీ Q1 అనే మోడల్తో బ్లాక్బెర్రీ కంపెనీకి ఫుల్ కాంపిటీషన్ ఇచ్చిందండి. అప్పట్లో లేడీస్ ఎక్కువగా తమ హ్యాండ్ బ్యాగ్స్లో ఈ మైక్రోమాక్స్ Q1 మొబైల్ని ఉంచుకునే వాళ్ళండి. ఎందుకంటే సేమ్ ఇదే ఫీచర్స్తో ఉన్నటువంటి బ్లాక్బెర్రీ ఫోన్ ఎక్కువ రేట్లో ఉండేది, ఇదేమో తక్కువ రేట్లో మంచి ఫీచర్స్తో మంచి బ్యాటరీ బ్యాకప్తో మార్కెట్లోకి లాంచ్ అయింది. అలాగ ఆ మోడల్ కూడా సక్సెస్ అయిందండి. తర్వాత కూడా మైక్రోమాక్స్ కంపెనీ చాలా మోడల్స్ని లాంచ్ చేసిందండి, అవి కూడా సక్సెస్ అయ్యాయి. ఆ తర్వాత ఇక మైక్రోమాక్స్ కంపెనీ వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేకుండా పోయిందనమండి. అక్కడి నుంచి చూసుకుంటే 2015 వరకు కూడా మైక్రోమాక్స్ కంపెనీ మార్కెట్లో ఉన్నటువంటి టాప్ బ్రాండ్స్లో ఒకటిగా నిలిచిందనమాట. అది టాప్ కంపెనీలకి ఏ రేంజ్లో పోటీ ఇచ్చిందంటే 2014లో ఇండియాలో శాంసంగ్ కంటే ఎక్కువ అమ్ముడుపోయినటువంటి మొబైల్ బ్రాండ్గా మైక్రోమాక్స్ నిలిచిందనమాట. కంపెనీ యొక్క టర్న్ ఓవర్ అనేది దగ్గర దగ్గర 25,000 కోట్ల దాకా చేరుకుందండి. ఆ విధంగా కంపెనీ గ్రోత్ అనేది పీక్ లెవెల్కి వెళ్ళిపోయిందండి. తర్వాత మైక్రోమాక్స్ కంపెనీ టీవీ, ఫ్రిడ్జ్, ఏసీ, వాషింగ్ మెషిన్ రంగంలో కూడా ప్రవేశించింది, అక్కడ కూడా సక్సెస్ని పొందింది. అయితే 2015 మరియు 2016 నుంచే ఈ మైక్రోమాక్స్ కంపెనీ యొక్క పతనం మొదలైందండి. ఈ మైక్రోమాక్స్ కంపెనీ పతనానికి ముఖ్య కారణం 2 కంపెనీలండి. అందులో ఫస్ట్ వచ్చేసి రెడ్మీ అనమాట. ఎందుకంటే ఈ మైక్రోమాక్స్ కంపెనీ చేసే పని ఏంటంటే చైనా నుంచి స్పేర్ పార్ట్స్ తెచ్చి అక్కడే అసెంబ్లీ చేయించి ఇండియాలోకి తీసుకొచ్చి అమ్మటం అనమాట. అలాగా రెడ్మీ కంపెనీ ఒకప్పుడు ఈ మైక్రోమాక్స్ కంపెనీకి స్పేర్ పార్ట్లు సప్లై చేసేది. తర్వాత 2014-15లో రెడ్మీ ఇండియాలోకి ఎంటర్ అయిందో, ఈ ఎంటర్ అవడంతోనే డైరెక్ట్గా 4G ఫోన్స్తో లాంచ్ అయిపోయిందనమాట. అప్పుడు 2014-15 టైంలో రెడ్మీ ఫోన్లు బాగా క్లిక్ అయినాయండి. ఎంతగా అంటే సేల్ పెట్టి ఫ్లిప్కార్ట్లో ఫ్లాష్ సేల్ పెట్టేవాళ్ళండి. 10 మినిట్స్లో చాలా
త్వరగానే లక్షల్లో ఫోన్లు అమ్ముడిపోయాయి. నేను కూడా అప్పుడు చాలా గట్టిగా ట్రై చేసేవాడిని. నేను అప్పుడు రెడ్మీ 3S ప్రైమ్ ఫోన్ కోసం దగ్గర దగ్గర 5 వారాలు ఎదురు చూశాను అనమాట. ఆ 6వ వారం నాడు ఈ ఫోన్ నాకు చేతికొచ్చిందండి. ఆ విధంగా ఆ ఫోన్స్ అప్పుడు హార్ట్ కేకుల్లాగా అమ్ముడిపోయాయి అండి. అట్లాగే రెడ్మీ ఎంటర్ అవటం మైక్రోమాక్స్కి దెబ్బ పడటం మొదలైంది అనమాట. ఇక మైక్రోమాక్స్ కంపెనీకి దెబ్బ వేసిన రెండో కంపెనీ వచ్చేసి జియో అండి. జియో మార్కెట్లోకి ఎంటర్ అవటంతోనే ఫ్రీ 4G ఇంటర్నెట్ని లాంచ్ చేసింది అనమాట. ఎప్పుడైతే ఫ్రీ 4G ఇంటర్నెట్ లాంచ్ చేసిందో అక్కడ రెడ్మీ ఫోన్ల అమ్మకాలు అంతకంతకి పెరిగిపోయాయండి. ఎందుకంటే మైక్రోమాక్స్ దగ్గర అప్పటి వరకు కూడా కేవలం 2G మరియు 3G ఫోన్లు ఉన్నాయండి. 4G ఫోన్లు అసలు ఏమాత్రం లేవు. అంతేకాకుండా వాళ్ళ దగ్గర 40 మోడల్స్ ఉన్నటువంటి ఫోన్లు 3G ఫోన్లు ఉన్నాయన్నమాట. అంటే 40 మోడల్స్, ఒక్కొక్క మోడల్కి సుమారుగా ఒక 2-3 లక్షల సెట్లు వేసుకున్నా కానివ్వండి, 1 కోటి 3G 2G ఫోన్లు వాళ్ళ యొక్క గోడౌన్స్లో కుప్పలుగా పడిపోయినాయి. ఒక పక్క 4G బాగా డెవలప్ అవుతుంది, ఇంకా 2G 3G ఫోన్లు వాళ్ళ దగ్గర అమ్ముడుపోలేదు. వాళ్ళేమో మరి కొత్తగా 4G ఫోన్ తెప్పించలేదు. ఆ విధంగా కంపెనీ యొక్క డౌన్ఫాల్ అనేది స్టార్ట్ అయింది. దగ్గర ఉన్నటువంటి 2G 3G ఫోన్లనే వాళ్ళు అమ్మటం మొదలెట్టారు. 4G ఫోన్లు తొందరగా అడాప్ట్ చేసుకోలేకపోయారు. అది కూడా మైక్రోమాక్స్ కంపెనీ పతనానికి గల కారణాల్లో ఒకటండి. అట్లాగే R&D రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్కి 1 రూపాయి కూడా ఖర్చు పెట్టకపోవడం కూడా ఈ మైక్రోమాక్స్ కంపెనీ పతనానికి మెయిన్ కారణం అండి. ఎందుకంటే వాళ్ళు చైనాలో ఫోన్స్ అక్కడ మ్యానుఫ్యాక్చర్ చేసేసి మైక్రోమాక్స్ అనే స్టిక్కర్స్ వేసేసి ఇండియాలోకి తీసుకొచ్చేసి అమ్మేసేవాళ్ళండి. ఆ విధంగా చేయటం వల్ల వీళ్ళకంటూ సొంతగా రీసెర్చ్ టీమ్ అంటూ లేకుండా పోయిందండి. అంతేకాకుండా ఈ మైక్రోమాక్స్ కంపెనీస్ యొక్క ఫెయిల్యూర్కి ఇంకొక ముఖ్యమైన కారణం వచ్చేసి ఆఫ్టర్ సర్వీస్ అండి. పొరపాటున మైక్రోమాక్స్ ఫోన్లో ఏదైనా ప్రాబ్లం వస్తే రిపేర్ చేయించుకోవడానికి సర్వీస్ సెంటర్కి వెళ్ళామనుకోండి, వాళ్ళు ఒక్కొక్కసారి 3 మంత్స్, 4 మంత్స్, 5 మంత్స్, 6 మంత్స్ అయిన తర్వాత కూడా వచ్చి వెళ్ళండి అని చెప్పేసి అనేవాళ్ళు అనమాట. ఒకవేళ ఆ మోడల్కి తగ్గ స్పేర్ పార్ట్స్ మార్కెట్లో అవైలబుల్ లేవు అంటే మాత్రం చచ్చావే అండి. అట్లా ఉండేదన్నమాట వాళ్ళ సర్వీసు. అలాగా ఆఫ్టర్ సర్వీస్ వరస్ట్గా ఉండటము ప్లస్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్కి అసలు టైం కేటాయించకపోవటం కూడా మైక్రోమాక్స్ డౌన్ అయిపోవడానికి మెయిన్ రీజన్ అని చెప్పాలి. అట్ ద సేమ్ టైం రెడ్మీ కంపెనీ ఆఫ్టర్ సర్వీస్ బాగా ఇస్తూ మరియు రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్కి కూడా బాగా ఇన్వెస్ట్ చేసిందండి. దానికి తగ్గట్టుగానే అప్పట్లో రెడ్మీ కంపెనీ పెద్ద పెద్ద మొబైల్ కంపెనీలు అయినటువంటి ఎల్జీ, సోనీ, శాంసంగ్ మరియు యాపిల్ ఫోన్లకు కూడా బాగా కాంపిటీషన్ ఇచ్చి మార్కెట్లో టాప్ మోడల్కి ఎదిగింది అనమాట. అది ఎప్పుడైతే అలా టాప్లోకి వెళ్ళిందో అట్ ద సేమ్ టైం మైక్రోమాక్స్ కూడా ఇలాగా దాని గ్రాఫ్ పడిపోయిందండి. ఇక మొబైల్ సెక్టార్లో గ్రోత్ లేదనుకుంది ఏమో కానివ్వండి, మైక్రోమాక్స్ కంపెనీ 2019లో ఎలక్ట్రిక్ వెహికల్స్ సెక్టర్లోకి ఎంటర్ అయిందండి. ఆ కంపెనీ CEO 2019లో ఎలక్ట్రిక్ వెహికల్స్ని లాంచ్ చేశాడనమాట. ఫీచర్స్ కూడా చాలా మంచి ఫీచర్స్తోనే లాంచ్ చేశాడు. కాకపోతే ఆయన వేసినటువంటి రాంగ్ స్టెప్ ఏంటంటే రేట్ ఎక్కువ ఉంటాం, అప్పట్లోనే మరి బ్యాటరీ కాస్ట్ కానివ్వండి, మ్యానుఫ్యాక్చరింగ్ కానివ్వండి అన్నీ ఎక్కువ ఉండటం వల్ల దానికి తగ్గట్టుగానే ఈ బైకుల కాస్ట్ కూడా చాలా ఎక్కువ ఉండేది. అంతేకాకుండా ఈ బైక్స్ని సబ్స్క్రిప్షన్ బేస్ మీద కొనాల్సి వచ్చేదండి. అంటే ఇన్ని కిలోమీటర్లు తిరగాలంటే కంపెనీకి ఇంత అమౌంట్ కట్టాలంటాం. అమెజాన్ ప్రైమ్, నెట్ఫ్లిక్స్ సబ్స్క్రిప్షన్ లాగా ఎవ్రీ ఇయర్ కొంత అమౌంట్ కట్టి బైకులు నడపాల్సి వచ్చేది అనమాట. అంటే ఇక అద్దెకి బైకులు తిరగటం అనే పరిస్థితి వచ్చింది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా బైక్ కొంటే ఏమనుకుంటారు, కొన్నాళ్ళకి EMI అని కట్టేస్తే ఇక ఆ బైక్ తన సొంతదైపోద్దని ఫీలింగ్తో ఉంటారుగా. కానీ ఈ బైక్ వాడినంత కాలం సంవత్సరం ఎంతనే సబ్స్క్రిప్షన్ అమౌంట్ వాళ్ళకి కట్టాలంట. ఈ దోపిడీ అంటే నాకు అర్థం కాల. మరి ఇట్లాంటి పనికిమాలిన రూల్స్ పెట్టేపాటికి జనాలు ఆ బైకులు కొంటారా చెప్పండి. ఆ విధంగా EV సెక్టార్లో కూడా ఈ మైక్రోమాక్స్ కంపెనీ ఫెయిల్ అయిందని చెప్పాలి. అప్పట్లో 2019లో మేక్ ఇన్ ఇండియా అనేటటువంటి స్లోగన్ బాగా నడుస్తుంది. అంటే ఇండియాలోనే ప్రొడక్ట్స్ తయారు చేసి అమ్మాలని చెప్పేసి మోడీ గారు మూమెంట్ స్టార్ట్ చేశారు కదా. మరి వీళ్ళేమో చైనా నుంచి స్పేర్ పార్ట్స్ తీసుకొచ్చి ఇక్కడ అసెంబుల్ చేసేసి ఇది మేక్ ఇన్ ఇండియా ప్రొడక్ట్స్ అని చెప్పేసి అమ్మేస్తున్నారు అనమాట. అలాగా గవర్నమెంట్ని చీట్ చేసి దగ్గర దగ్గర సబ్సిడీ కింద వీళ్ళు 50 కోట్ల దాకా కొట్టేశారని చెప్పేసి గవర్నమెంట్ వీళ్ళ ముక్కు పిండి మరి 50 కోట్ల రూపాయలు ఫైన్ వేసి విత్ ఇంట్రెస్ట్తో సహా ఆ ఫైన్ అమౌంట్ని రాబట్టుకుంది అనమాట. మూలిగే నక్క మీద తాటికే పడ్డట్టు అసలే కంపెనీ నష్టాల్లో ఉంది. ఆ టైంలో 50 కోట్ల రూపాయలు ఫైన్ అంటే మామూలు విషయం కాదు కదండి. ఇక ఈ దెబ్బకి ఇక కంపెనీ ఇక దివాలా తీసేసిన పరిస్థితి వచ్చిందనమాట. అలాగ పడుతూ లేస్తూ ముందుకు వెళ్ళిపోయి 2023లో ఇక మార్కెట్లో మనం సర్వైవల్ అవ్వలేమన్న ఉద్దేశంతో తమ కంపెనీని ఈ 2023లో రతన్ ఇండియా అనే కంపెనీకి ఈ EV సెక్టారు మైక్రోమాక్స్ కంపెనీ అమ్మేసింది అనమాట. ఈ రతన్ ఇండియా కంపెనీ మార్కెట్లో రివోల్ట్ బైక్స్ని లాంచ్ చేస్తూ ఉంటుందన్నమాట. చివరికి ఈ కంపెనీయే మైక్రోమాక్స్ని కొనుగోలు చేసింది. మేబీ ముందు అయినా సరే మైక్రోమాక్స్ మళ్ళీ మార్కెట్లో వచ్చి బాగా గ్రో అవుద్దామని చెప్పేసి చూద్దాం. ఎందుకంటే మైక్రోమాక్స్ ఇండియన్ కంపెనీ కదండి. ఆ కంపెనీ CEO రాహుల్ శర్మ మేక్ ఇన్ ఇండియా స్లోగన్ చూపించి
జనాలు ఏదో మభ్య పెట్టేసి తమ ప్రోడక్ట్స్ అమ్మేసుకుందాం అని చెప్పేసి అనుకున్నాడు. కానివ్వండి, ఆయన ఐడియా బెడ్స్ కుట్టింది. ఏదేమైనా సరే ఈ కంపెనీ మళ్ళీ ఇండియాలోకి తిరిగి వచ్చి ఇండియాలోనే ప్రోడక్ట్స్ తయారు చేసి ఇక్కడే మ్యానుఫ్యాక్చర్ చేసి మళ్ళీ మంచి పొజిషన్కి రావాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుందామండి. ఇదండి మైక్రోమాక్స్ రైజ్ అండ్ ఫాల్కి సంబంధించి నా ప్రజెంటేషన్ అండి. నా ప్రజెంటేషన్ కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ చేత కూడా మన యూట్యూబ్ ఛానల్ కొంచెం సబ్స్క్రైబ్ చేయించండి. థ్యాంక్ యూ అండ్ జై హింద్.